నమస్తే బోస్ కుమారి. నమస్తే బోస్ కుమారి. జనసేన నిర్వహించిన విశాఖపట్నం నిర్వహించినటువంటి వారాహ విజయాత్ర 3.0 మూడవ యాత్ర మామూలు సక్సెస్ కాదు, అద్దరిపోయేటువంటి రెస్పాన్స్. కాకపోతే ఇక్కడ కొసం మేరకు ఏంటంటే రూల్స్ పెట్టారు, రెగ్యులేషన్స్ పెట్టారు, చివరికి జన సైనికులను 100,000 మందిని బార్గెట్లు పెట్టి అద్దుకునేటువంటి ప్రయత్నం చేశారు. చివరికి సభని అన్సక్సెస్ చేయడానికి అనేక రకాలైనటువంటి అనేక రకమైనటువంటి ప్లాన్స్ చేశారు, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. చివరికి ర్యాలీ లేకుండా చేశారు. నిజంగా అయితే ర్యాలీ కానీ ఈ రోజు కానీ నిర్వహించినట్లయితే జన సునామీని చూసేటువంటి వాళ్ళు ఇంకా 200 సంవత్సరాలైనా సరే అంత జన సునామీ ఇక ఇంకెప్పటికీ రాదు, ఇంకెవరికి లేదు అనేటువంటి ఒక చరిత్ర లిఖించబడేటువంటి రోజు ఈరోజు అయ్యింది. ఈ విషయం ముందుగానే ఎట్లా చేసి గమనించిందో ఏంటో తెలియదు, కానీ అనేకమైనటువంటి ఆటంకాలు పెట్టయితే మాత్రం తను అడ్డుకోగలిగింది, కానీ మిగతా సక్సెస్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. చివరికి బార్గెట్లు పెట్టి లాఠీ ఛార్జ్ వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆడపిల్లలను అడ్డుకున్నారు, యువతను అడ్డుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. లాస్ట్ చివరికి ఆయన వచ్చిన తర్వాత ఏది కూడా నిలవలేకపోయాయి. పోలీసులు కూడా చేతులు కట్టుకుని చూడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి కోణంలో కొన్ని వీడియోస్ చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏమైనా సభను ఫెయిల్ చేయడానికి శాయి శక్తులు ట్రై చేశారు, కానీ అవన్నీ దాటుకొని అద్భుతమైనటువంటి సక్సెస్ అయిందని చెప్పడంలో ఎటువంటి అసలు